జగన్ ప్రభుత్వంలో దళితులపై దమనకాండ జరుగుతోందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కానంద బాబు విమర్శించారు. దళితుడు ఉదయగిరి నారాయణ మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చలో నెల్లూరుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆనందబాబును అక్కడికి వెళ్లనివ్వకుండా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత నెలలో నెల్లూరులో దళితుడు నారాయణను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. నారాయణను చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఎస్ఐ కరీముల్లా మంత్రి గోవర్ధన్ రెడ్డి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు చిత్రహింసలు పెట్టిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఎస్ఐపై కేసు పెట్టాలని గతంలో తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. తెలుగుదేశం పార్టీ దళిత సంఘాలు చలో నెల్లూరుకు పిలుపు ఇస్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు వైకాపాకు ఊడిగం చేస్తున్నారు తప్ప తప్పు చేసిన ఏ ఒక్కరిని అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో వైకాపా సంగతి తెలుస్తామని స్పష్టం చేశారు. నారాయణ ఉదయగిరి నారాయణ పొదలకూరు ఎస్ఐ కరీముల్లా దాష్టికాని బలేయడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. పొదలకూరు ఎస్ఐ చిత్రహింసను పాలు చేయడం వల్లే చనిపోయాడనేది స్థానికులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఆరోపిస్తూ ఉన్నారు. వీళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టిన రెండు రోజులకి కందమూరు ఫారెస్ట్లో ఊరేసుకొని చనిపోయినటువంటి సంఘటన చూశాం. ఈ అంశాన్ని ఎస్పీ దృష్టికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి వర్గంగా నెల్లూరు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాం. మాకున్న అనుమానాలన్నీ కూడా ఎస్పీ దగ్గర వ్యక్తపరిస్తే అనుమానాలు నివృత్తి చేయడంలో కూడా పోలీసులు విఫలమైనటువంటి పరిస్థితి. ఈ సంఘటన ముందు ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి సంఘటన, ఇది హత్య అని చెప్పి మేము మాట్లాడాం. మాకున్న అనుమానాలు వాళ్ళ ముందు పెట్టాం. అనుమానాస్పద మృతిగా దాన్ని ఆత్మహత్య నుంచి కన్వర్ట్ చేశాం అని చెప్పి ఎస్పీ చెప్పాడు. అనుమానాస్పద మృతి కింద దీన్ని మార్చి వంశీనాయుడు అనే అతను అరెస్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పారు. వంశీనాయుడిని అరెస్ట్ చేయండి, మంచిదే. కంప్లైంట్ ఏంటి? అతను ఇతను దొంగతనం చేశాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది వంశీనాయుడు. మీరు చర్యలు తీసుకుంది పోలీసు. అతని మీద అనుమానాస్పద మృతి కేసు కింద అతని మీద నేరం మోపినప్పుడు ఖచ్చితంగా ఎస్ఐ మీద కూడా నేరం మోపాల్సిన అవసరం ఉంది. ఎస్ఐని కూడా ముద్దాయిగా పెట్టి విచారించాల్సిన అవసరం ఉంది. ఎస్ఐని తప్పించి పోలీసులు నాటకం ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఆ ఎస్ఐ కరీముల్లా అనేక ఆరోపణలు ఉన్నాయి అతని మీద. గత 3 సంవత్సరాలు వైసీపీ అధికారంలోకి వచ్చినాక అక్కడ లోకల్ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఒక చెంచాలాగా పనిచేస్తూ ఉన్నాడు. అతను ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాడు. ఇతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా హింసించడం అంటే ఆ విధంగా హింసిస్తూ ఉన్నాడు. 3 సంవత్సరాల నుంచి కూడా ఆ మంత్రి చుట్టూతోనే తిరుగుతూ ఉన్నాడు. అక్కడక్కడే ఉద్యోగం పక్కగా హోటల్. అతను చేసే దాష్టికాలన్నింటికి కూడా మంత్రి వత్తాసు పలుకుతూ ఉన్నాడు. ఈ ఉదయగిరి నారాయణ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, ఒక దళితుడు. ఒక దళితుడిని నువ్వు చిత్రహింసలు పెట్టడం వల్ల అతను చనిపోయాడని చెప్పి మేము ఆరోపిస్తూ ఉంటే దాని మీద నిజాలు దిగుదేల్చకుండా మేనమేషాలు ఎక్కేయటం అనేది ఘోరం. ఇలా దళితులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీవించే హక్కు కోల్పోయారనే దానికి ఉదాహరణ.